श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం. 2021 మే మాసంలో మాసవారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? 12 రాశుల వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలే. రవి ఉచ్చస్థానాన్ని, శుక్రుడు స్వక్షేత్రాన్ని, బుధుడు కూడా స్వక్షేత్రంలో వెళ్ళబోతున్నాడు. మొదటి 10 రోజులు ఒక రకంగా, రెండవ 10 రోజులు ఒక రకంగా, మూడవ 10 రోజులు ఒక రకంగా ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల మనకి అన్ని రాశుల వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలే వస్తున్నాయి. ఏ ఒక్క వారము కొద్ది ఇబ్బంది పడవచ్చు, కాక ఓవరాల్గా ఈ 12 రాశుల వారికి ఈ రోజున అనుకూలవంతమైన శుభ ఫలితాలు, పరిణామాలు, ఆనంద యోగాలు ఉన్నాయి. జ్యోతిష్యం అనేది సూచక శాస్త్రం. చీకట్లో టార్చ్ లైట్ వెలుతురులాంటిది జ్యోతిష్య శాస్త్రం. ఆ అంధకారంలో ఈ కాంతి పుంజముతో మన అడుగుల్ని జాగ్రత్తగా వేసుకుంటూ మన యొక్క తీరాన్ని చేరుకోవడమే జ్యోతిష్శాస్త్ర ముఖ్య ఉద్దేశం. భగవంతుడు మన ఏ శ్రమ చేయకుండా ధన కనుక వస్తు వాహనాదుల్ని పైనుంచి కురిపించాడు. శ్రమయేవ లభతే జ్ఞానం, శ్రమయేవ లభతే విత్తం అన్న సూత్రాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇంట్లో కూర్చొని ఐఏఎస్ పరీక్ష పాస్ అవుతానా అంటే పాస్ అవ్వరు. మీరు ఎంత శ్రమ పడ్డారు దాన్ని బేరీ చేసుకుంటే, బాబు పలాన రోజున మీకు చంద్రుడు బలంగా ఉన్నాడు, మానసిక పరివర్తన బాగుంటుంది, మీరు ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. సంవత్సర ఫలితాలు వేరు, మాస ఫలితాలు వేరు, రోజువారి ఫలితాలు వేరు. ఓవరాల్గా మొత్తం 350 రోజుల్లో ఈ గురుడు శని గ్రహాలను బట్టి మనం చెప్పే ఫలితాలు వేరు. మాసవారిలో బుధుడు, శుక్రుడు, చంద్రుడు, అలాగే కుజుడు, రవిగ్రహాల యొక్క కదలికలతో చెప్పే ఫలితాలు వేరు. రోజువారి ఫలితాల్లో చంద్రుడు ఆ రోజు లగ్నాన్ని అనుసరించే ఫలితాలు వేరు. ఓవరాల్గా ఈ సంవత్సరంలో మీకు ఈ 10 రోజుల్లో యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పడం వేరు. బట్ రోజువారి ఫలితాల్లో ఇగో ఈ రోజున మీకు జాగ్రత్తగా ఉండండి బాలని చెప్పడం వేరు. మాసవారి ఫలితాల్లో ఒకటో వారం ఇలా ఉంటుంది, రెండో వారం జాగ్రత్తగా ఉండని చెప్పడం వేరు. ఈ విషయాన్ని ముందు మీరు అవగాహన చేసుకోండి. మీరు చెప్పేదంటే తప్పు స్వామి, మాకేం అవ్వట్లేదు, నేనేది కూడా నోటికొచ్చిందల్లా వాగేటువంటి విషయాలు మీరు చెప్పడం లేదు. సరే, ఏదేమైనా సరే, ఏ తర్వాత ఈ రోజున మనం చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా మే మాసంలో 2021 ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి కూలంకషంగా మనం మాట్లాడుకుందాం. రెండు వేల 2021 మే నెలలో సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి మొదటి వారం సామాన్యంగా, మూడో వారం సామాన్యంగా ఉంటూ, రెండవ వారం ఆనందాన్ని, నాలుగో వారం అత్యంత శుభాన్ని కలిగించబోయే మాస. అంటే టోటల్గా చూసుకుంటే యావరేజ్గా శుభమే. కానీ మొదటి వారంలో ఏంటి సామాన్య ఫలితాలు? తొందరపడతనం, డిపెండెన్స్ ఎక్కువ ఉండడము, ఈ హృద్రోగ సంబంధమైన లేదా షుగర్ సంబంధమైన వ్యాధిగ్రస్తులకి కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది కలగవచ్చును, అంటే అటాక్ అయ్యే అవకాశం ఉంది. అమ్మో ప్రమాదం అనుకోకండి, ప్రమాదమే, ఐసోలేషన్ ఉండాల్సిన అవసరం వస్తుంది. మొదటి వారంలో అటువంటి సామాన్య ఫలితాలు. సామాన్యం అంటారు స్వామి, రోగం వస్తుందని చెప్తున్నారు. ప్రమాదం లేదు, కానీ అది మీకు పాజిటివ్ కనబడుతుంది, కానీ అనారోగ్యం ఏం పడే అవకాశం లేదు. నొప్పి కానీ ఇబ్బంది కానీ ఏముండదు. మళ్ళీ ఒక వారంలో మళ్ళీ రికవరీ బాగా ఉంటుంది. అది రెండో వారంలో అద్భుతాలు సృష్టించుకుంటారు. మూడో వారంలో మళ్ళీ యావరేజ్ ఏంటండి అంటే విద్యార్థులు ఎక్స్పెక్టేషన్ అనేటువంటి పర్సెంటేజ్ రాకపోవడం, వ్యాపారస్తులకి సరైనటువంటి ధనప్రాప్తి పొందకపోవడం, పూచికత్తిగా సందగాలు చేయడం, ఎవడో అనవసరంగా మన మీద ఇబ్బంది పెట్టడం, అన్యస్త్రీ పరిచయం వల్ల నష్టాన్ని పొందుకోవడం, అవమానాన్ని పొందుకునే అవకాశం, కానీ లంచగొండులుగా మీరున్నారని ఎంక్వైరీ ఉండే అవకాశం ఉంటుంది. మీరు తెలియకుండానే మిమ్మల్ని ఉచ్చులోకి లాగేటువంటి వ్యక్తుల యొక్క సమూహం పెరుగుతుంది. అంటే మీరు న్యాయబద్ధంగా ఉంటారనుకుందాం, న్యాయంగానే ఉంటారు మీరు, కానీ కొద్దిమంది దుష్టులు మిమ్మల్ని ప్రెజర్ చేస్తుంటారు. నువ్వు లంచం తీసుకుంటే మేము లంచం తీసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి లంచం తీసుకో అని చెప్పడం, అలాంటి ప్రోద్బలం కూడా జరగవచ్చును. దాన్ని అధిగమిస్తే నాలుగో వారంలో డబల్ ఆనందం, ఐశ్వర్యం, సుఖము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనలాభం. ఏదో సినిమాలో చెప్పినట్టుగా వస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, పోతూ ఉంటే పోతూనే ఉంటుంది. గౌరవం కానీ, ఆనందం కానీ, లక్ష్మి కానీ, అలక్ష్మి కానీ. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆనందాన్ని, అష్టైశ్వర్యాన్ని ఆవాహనిస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి? మనం పుణ్యబలాన్ని పెంచుకోవాలి. ఇద్దరు చాలాసార్లు చెప్పాను, పుణ్యబలం ఎలా పెంచుకోవాలి? దానము, తపస్సు, మంత్రము, జపము, యజ్ఞయాది క్రతువులు. ఏది సాధ్యం కాలేదు స్వామి, నా డబ్బు లేదు, సమయం లేదు, యజ్ఞయాగాలు చేసేటువంటి ఓపిక లేదు, ఏం చేయాలి స్వామి? ధనమూలం ఇదం జగత్, డబ్బు లేదు స్వామి నా దగ్గర, ఏం చేయాలి? ధ్యానం చేయండి. కొన్ని 100 కోట్ల రూపాయలు దానం చేస్తున్నట్టుగా, రోగులకి స్వస్థత చేకూరుతున్నట్టుగా ధ్యానం చేయండి. ఒక హాస్పిటల్కి వెళ్ళండి, అందరినీ చూడండి, ఇంటికి రండి, కూర్చోండి, ఉత్తరముఖంగా కూర్చోండి, ధ్యానం చేయండి. స్వామి, నీ వాళ్ళు చూసినటువంటి ప్రతి అనారోగ్యం ఉన్న వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి, ధనవంతుడు కావాలి, ఆరోగ్యవంతుడు కావాలి, సంతానవంతుడు కావాలి, వివాహవంతుడు కావాలి అని ధ్యానం చేయండి. వారికి ఆ సంతానం కలగాలి, అమ్మాయికి అనుకూలంతో భర్త లభించాలి, అనుకూలమైన ధనప్రాప్తి ఉండాలి, అమ్మాయికి గౌరవం ఉండాలి,
అమ్మాయి విదేశాల్లో ఉన్నతంగా ఉండాలి, అమ్మాయి విదేశాల్లో శ్రీనివాసం పొందుకోవాలి అని ధ్యానం చేయండి. ఏ ఏ వ్యక్తి గురించి మీరు ఏ ధ్యానం చేస్తారో అందరి శుభ పుణ్యబలం మీకు కూడా కలుగుతుంది. తద్వారా మీరు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖము, సంతోషము, బంధుమిత్రుల లాభాన్ని పొందుకుంటారు. మీ ఇంట కూడా సత్సంతాన ప్రాప్తి, మీ పిల్లలు కూడా విద్యావంతులయ్యేటువంటి అవకాశాలు, చేతి నిండా ధనం ఉండడం, రోగనాశనం, మిత్ర లాభాన్ని పొందుకుంటారు. రెండవ వారం, నాలుగవ వారం అద్భుతమైనటువంటి అవకాశాన్ని పుచ్చుకుంటారు. సంతోషకర జీవనం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, ప్రశాంతత, ప్రయోజనం కలిగేటువంటి అవకాశం, ధనం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, రొయ్యలు, చేపలు చేయడానికి, మత్స్య కార్మికులకు లాభవంతంగా ఉంటుంది, సోదరులతో సఖ్యత ఉంటుంది, కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, పోగొట్టుకున్న ఆస్తులు కానీ, పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని కానీ, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అదృష్ట యోగం. మొదటి వారం, మూడవ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి, తొందరపాటు తలాన్ని వదిలేయండి, ఇతరుల మాట నమ్మకండి, అతిగా ఇవ్వని విశ్వసించకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. రెండవ నాలుగవ వారంలో ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆనంద యోగం, ధనవృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడం, బంగారు ఆభరణాలు, సువర్ణ ఆభరణాలు తయారు చేసే వర్తకులకు వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రొయ్యలు, చేపలు చెల్లిన వారికి లాభము, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, హోటల్ పరిశ్రమ లాభాలు, మద్యపాన పరిశ్రమ అనుకూలతలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, డాక్టర్లకి వైద్యాలయ నిర్మాణం చేసుకునే అవకాశం నాలుగో వారంలో అద్భుతం కనబడుతుంది. మీ యొక్క ఆచరణ ఆలోచనని నాలుగో వారంలో ఆచరణీయంగా మార్చుకునే అవకాశం, వైద్యాలయాన్ని నిర్మించగలరు. కంపౌండర్లకి, నర్సులకి బాగా కలిసి వస్తుంది. రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల వాతావరణం. ఈ జూన్లో వేసేటువంటి పంట కావాల్సినటువంటి వనరులన్నీ కూడా సమాంతరంగా ఏర్పరచుకుంటారు. తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమల అభివృద్ధి బాగా ఉంటుంది. బోరు బావులతో వారికి లాభము, వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, సుఖము, సంతోషం, ఆనందం, భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. దాటిల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. సోదర్యమణులతో అనుకూలతలు, నిశ్చయతాంబల చూపించుకునే అవకాశం, ఏదన్నా వేడుక జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చేనేత కార్మికులు లాభాలు ఎక్కువగా ఉంటాయి. కుటీర పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు లాభాలు కూడా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ వ్యాపారం కూడా అద్భుతంగా ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ లో లాభాలు గడించే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, విదేశాల్లో స్థిర నివాసాన్ని కూడా కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం కూడా ఆనంద శుభయోగాలు మాత్రమే కలగాలని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, న్యాయేన మార్గేణ మహిం మహేష, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.